చూడండి ఎంత కొవ్వుగా మాట్లాడుతోంది. అసలు డబ్బున్న వాళ్ళంతా ఇంతేనండి, వాళ్ళ కళ్ళు నేల మీద ఉండవు, నగల మీదే ఉంటాయి. ఏమా మీ నాన్నకి చెప్పి తోలు కూడా బంగారంతో చేయించుకోలేకపోయావా? అవసరం అయితే చేయించుకుంటా. ఏంటి ఎక్కువ మాట్లాడేవనుకోండి. గొడవ చూడు, గుద్దింది కాక ఎంత కొవ్వుగా మాట్లాడుతోందో. కొవ్వు గివ్వు అన్నావు అంటే ఆగమ్మా. ఎవరనుకుంటున్నా? బద్రాళ్ళ అమ్మ నాన్న. అప్పుడు మీకు అదేంట్రా అలా అయిపోయింది? ఎవరనుకుంటున్నా? బద్రిని ప్రేమిస్తున్న అమ్మాయి మీకు కావాలి వాళ్ళు. అప్పుడు తిట్టు. నమస్కారం అత్తయ్య. అయ్యా చూడండి ఎంత నమస్కారం, అమ్మాయికి నమస్కారం పెట్టింది. అసలు డబ్బున్న వాళ్ళకి డాబు ఉండదండి. యారా ఎంత ఉంటుంది? ఓ 1000 కోట్లు ఉంటుంది. వెయ్యనగానే కొయ్యిపోయేమిటే? 1000 కోట్లు అంటే ఎంతండి? హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం దాకా ఏదైనా కొని పారేయచ్చు. అయ్యయ్యో ఎండలో ఉండిపోయిందే. ఇంకొంచెం పెద్దది పెట్టచ్చు కదా రామా. మనలో డబ్బున్న వాళ్ళు ఎండలో తిరగకూడదు. మనలాగా మేం డబ్బున్న వాళ్ళం కదా. డబ్బున్న వాళ్ళు అయిపోయారు అప్పుడే మరి కాడలి కదా. అవునత్తయ్య. ఏమయ్యా పెద్ద అయినా ఇంత అర్జెంట్ గా మనల్ని ఎందుకు పిలిచారో ఇప్పుడు అర్థమైందా? వీళ్ళ పెళ్లి గురించి మాట్లాడటానికి. బంగారం ఎంత ఎక్కడికి? బద్రి అటెళ్ళేవనుకో లవ్ మ్యారేజ్ అవుద్దో లేదో చెప్పలేం. ఇటెళ్ళేవనుకో అరేంజ్డ్ మ్యారేజ్ ఖచ్చితంగా అవుద్ది కదా. అవును. అయ్యో నా కోడలు చూడమయ్యా మెరిసిపోతుంది. అవునవును నువ్వు వచ్చాయి, నేను ఇక్కడి నుంచి వింటాను. మీరు వెళ్ళండి. సరే వెళ్ళండి. సరే నమస్కారం అయ్యా. గోవిందురా, తమరు అర్జెంట్ గా రమ్మన్నారంటే మీ కొడుకు విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, దాని గురించి మాట్లాడదామని. ఏంటయ్యా అది? అమర్నాథ్ క్షేత్రాన్ని భక్తుల్ని కాపాడి బద్రి నా పేరు నిలబెట్టాడు. ఎంతైనా వాడు మీ శిష్యుడు కదయ్యా. నా ప్రాచీన విద్యల్ని నిలబెట్టగల సమర్థుడు నీ కొడుకు ఒక్కడే, అందుకే నా తరువాత తక్షశిలకి వాడిని వారసుని చేద్దామనుకుంటున్నాను. మీ ఇష్టమయ్యా, వాడు మీ బిడ్డ. దానికి కొన్ని ఇష్టం ఉంది. నాకు వారసుడిగా వచ్చేవాడు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి. అంటే నా బిడ్డ పెళ్లి చేసుకోకూడదయ్యా? చేసుకోకూడదు. తరతరాలుగా తక్షశిల సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి నేను నా గురువు వాళ్ళ గురువులు బ్రహ్మచారులుగానే ఉండిపోయాను. దానికి తల్లిదండ్రులుగా మీ అనుమతి కావాలి. ఆలోచించుకుని చెప్పండి. ఆయనకి చెప్పేసి మనకి పీఠాలు మఠాలు అవసరం లేదని ఆ అమ్మాయిని చూడవయ్యా ఎంత బాధపడుతోందో. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ అమ్మాయి గురించి కాదే, మన అబ్బాయి గురించి. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం మనుషులే కాదే, పశువులు కూడా చేస్తాయి. కానీ తక్షశిలకి వారసుడు అంటే కోట్ల మందిలో ఒక్కడికొచ్చే అవకాశం. ఆనందించాలే కానీ బాధపడకూడదు. మీరు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే ఇందులో బలవంతమేం లేదు. మాకిష్టమేనయ్యా. అయ్యా ఒక్క మాట నా కొడుకుని అడిగి. వాడు నా శిష్యుడు, నా మాట కాదనడు.